బైబిల్లో అపొస్తల కార్యాలు 12వ అధ్యాయంలో హేరోదు అపొస్తలులైన పేతురును చెరసాలలో వేశాడు. అతనికి హాని చేయాలి అనేది హేరోదు ఉద్దేశం. చాలా కట్టుదిట్టమైన చెరసాలలో అతడు పేతురును బంధించాడు. కానీ వేరొక పక్క పేతురు కోసం సంఘం ఏకంగా కూడుకుని ఆసక్తితో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. మీకు తెలుసా అప్పుడు ఏం జరిగిందో? పేతురు సంకెళ్ళు ఊడిపడ్డాయి. ప్రభు దూతను పంపి తన దాసుని రక్షించాడు. ఈ వృత్తాంతం మనకు ప్రార్థన ఎంత శక్తివంతమైందో తెలియజేస్తుంది. దేవుడు భూమిపై ఇద్దరు ముగ్గురు ఏ విషయంపై ఏకమనస్తో ప్రార్థిస్తారో వారు తప్పక దాన్ని పొందుకుంటారు అని చెబుతున్నాడు. ఈ సత్యాన్ని ఒక భక్తుడు గ్రహించాడు. దీవారాత్రులు దేవుని సన్నిధిలో మోకరించి ఆత్మల రక్షణకై ప్రార్థించడం ప్రారంభించాడు. దేవా, నాకు ఆత్మను లిమ్ము, లేదంటే నేను చనిపోతానేమో అని దేవుని సన్నిధిలో గోజాడి ఎన్నో ఆత్మలను దేవుని కొరకు సాధించాడు. ఇతను ఎంతగా ప్రార్థించాడు అంటే ప్రార్థన చేసి చేసి ఇతని గుండె ఎడమ నుంచి కుడికి జరిగిపోయింది. అతనే ప్రార్థనాపరుడైన హైడ్ అని పిలువబడిన జాన్ నెల్సన్ హైడ్. జాన్ నెల్సన్ హైడ్ గారు 1865 నవంబర్ 9న అమెరికాలోని ఇలియోనస్ అనే ప్రాంతంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు చాలా భక్తిపరులు. తండ్రి స్థానిక సంఘానికి పాస్టర్. ఈయన నిత్యం దేవుని రాజ్య విస్తరణకై పనివారిని పంపమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తల్లిదండ్రుల నిరంతర ప్రార్థన, దేవునిపై గల భక్తి బిడ్డలందరినీ ఎంతో ప్రభావితం చేసింది. దీంతో వీరి పెద్ద కుమారుడు ఎడ్మండ్ దూరదేశాల్లో మారుమూలలో నివసించే దేవుణ్ణి ఎరుగని వారికి సువార్త చెయ్యాలని, మిషనరీగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. అయితే జాన్ హైడ్ గారు మాత్రం బాగా చదువుకుని లోకంలో ఉన్నత స్థానంలో నిలవాలని ఆశపడ్డారు. ఆ విధంగానే ప్రయాసపడి కాలేజీలో తన డిగ్రీ పూర్తి చేశారు. ఇతను ప్రతిభకు మెచ్చిన ఆ కాలేజీ వారు అక్కడే ఫ్యాకల్టీగా ఈయనకు ఉద్యోగం ఇచ్చారు. అయితే ఇదిలా జరుగుతుంటే దూరదేశాలకు వెళ్లి సువార్త చేద్దామని మిషనరీగా ట్రైనింగ్ తీసుకుంటున్న ఈయన అన్న ఎడ్మండ్ గారు మిషన్ ఫీల్డ్లో ఉండగా జ్వరం వచ్చి అనారోగ్యంతో దేవునిలో నిద్రించారు. ఈ విషయం జాన్ హైడ్ గారిని ఎంతో కృంగదీసింది. అయితే తన అన్న ఆశయం జాన్ హైడ్ గారిని కదిలించింది. దేవుని ఆత్మ ప్రేరణతో తన అన్న ఎడ్మండ్ ఆశయాన్ని తాను నెరవేర్చాలి అని జాన్ హైడ్ గారు నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత దేవుని పరిచర్య చేయటకు ట్రైనింగ్ కొరకే కాలేజీలో చేరారు. ఇక్కడ చదువుతూ తన స్నేహితుడితో సంభాషిస్తూ ఒకరోజు దూర ప్రాంతాల్లో నశించిపోతున్న వారికి సువార్త చేయాలి అనే ఆకాంక్ష ఇతనిలో చాలా బలంగా కలిగింది. సంభాషణ ముగించుకుని ఇంటికి వెళ్లి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. రాత్రంతా ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగింది. ఇలా ప్రార్థన చేయగా దేవుడు ఇండియాకు వెళ్లి సువార్త చేయమని తెలియజేశాడు. దాంతో 1892లో సువార్త చేయడానికి జాన్ హైడ్ గారు ఇండియాకు బయలుదేరారు. పడవ ఎక్కుతుండగా స్నేహితుడు ఒకరు జాన్ హైడ్ గారికి ఒక ఉత్తరం ఇచ్చారు. దానిని జేబులో ఉంచుకుని జాన్ హైడ్ గారు పడవ ఎక్కారు. ఆ తర్వాత పడవ కదిలిపోయాక ఆ ఉత్తరం తీసి చదవడం ప్రారంభించారు. దానిలో ఆ స్నేహితుడు జాన్ హైడ్ గారిని దేవుని పరిశుద్ధాత్మ కొరకే ఎక్కువగా ప్రార్థన చేయమని, దేవుని ఆత్మను పొందుకోమని వ్రాశారు. ఆ మాటలు చూసి జాన్ హైడ్ గారికి చాలా కోపం వచ్చింది. దేవుని పరిశుద్ధాత్మ లేకుండానే సువార్త చేయడానికి ప్రేరేపించబడి నేను ఇండియాకు వెళ్తున్నానా అంటూ ఆ ఉత్తరాన్ని చింపి పక్కన పడేశారు. అయితే దేవుని ఆత్మ పదే పదే అదే విషయం గుర్తు చేయడం ప్రారంభించింది. ఇక చివరికి ఆత్మకు లోబడి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని ఆత్మ బలంగా అతనిపైకి దిగిరాగా చెప్పలేని సంతోషంతో అతని హృదయం నిండిపోయింది. అప్పుడు అర్థమైంది జాన్ హైడ్ గారికి, తనకు దేవుని ఆత్మ ఉన్నా సరే నిరంతరం ప్రార్థన ద్వారా దేవుని ఆత్మశక్తిని ఇంకనూ బలంగా పొందుకుని ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిని, ఆయన ప్రసన్నతను అనుభవించవచ్చని. ఈ అనుభవంతో జాన్ హైడ్ గారు నిరంతరం దేవుని సన్నిధిలో మోకరించి ఇంకను తనను తాను పరిశుద్ధాత్మతో నింపుకుని ఇంకా ఆత్మశక్తిని దయచేయమని దేవుని ఆత్మ కొరకే ఆసక్తితో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇలా చివరికి ఇండియా చేరుకున్నారు. ఈయన ఇండియాలో పంజాబ్ ప్రాంతాన్ని సువార్త చేయుట కొరకు ఎన్నుకున్నారు. వచ్చిన మొదట్లో ఈయన ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య భాష. ఎందుకంటే ఈయనకు కాస్త వినికిడి లోపం ఉంది, మాటలు సరిగ్గా వినబడవు. అయితే భాష నేర్చుకోవడానికి ముఖ్యంగా ఉండాల్సిందే మంచి వినికిడి. దీని కారణంగా భాష అర్థం కాక, మొదటికి వినబడక భాష నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. అయితే దేని విషయమే కృంగిపోక నిత్యం ప్రార్థన, వాక్యదానంలో సమయం గడుపుతూ సువార్త చేసేవారు. 1 సంవత్సరం తిరిగేసరికి ఈయన ద్వారా రక్షణ పొందుకున్నవారు కేవలం 8 మంది ఆత్మలు. వారిని కూడా సమాజం ఎన్నో బాధలకు, హింసలకు గురిచేసింది. దాంతో మిషనరీ కార్యాలయం వారు ఈయనను ఇంకా ఎక్కువ సమయం సువార్త కేటాయించమని, ప్రార్థన వాక్యదానాల కంటే సువార్తకు ప్రాముఖ్యం ఇవ్వమని ఒత్తిడి చేశారు. దానికి జాన్ హైడ్ గారు మొదటి విషయాలు మొదట, తర్వాతవి తర్వాత అని బదిలిచ్చారు. దేవుని ఆత్మ ప్రేరణతో 1899లో ఒకరోజు జాన్ హైడ్ గారు రాత్రంతా ప్రార్థన చేశారు.
అప్పుడు దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాను అని నిశ్చయత ఇవ్వగా జాన్ హైడ్ గారు ఆగకుండా 30 రోజులు పగలు రాత్రి ప్రార్థించారు. ఆ తర్వాత పంజాబ్, ముంబై, కోల్కతా, ఢిల్లీ వంటి జనావాసాలు ఉండే ప్రాంతాల్లో కన్వెన్షన్లు ఏర్పాటు చేశారు. దేవుడు మెండుగా తన ఆత్మను కుమ్మరించగా ఎందరో ఆత్మలు రక్షించబడ్డాయి. ఈయన కూటాల్లో వాక్యపరిచర్య కేవలం 10 నుండి 15 నిమిషాలు మాత్రమే జరిగేది. ఆ తర్వాత బలిపీఠం వద్ద మోకరించి జాన్ హైడ్ గారు ప్రార్థించగా దేవుని ఆత్మ కుమ్మరించబడి ప్రజలు పశ్చాత్తాపంతో తమ పాపాలు ఒప్పుకుని దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించేవారు. కూటముల ప్రారంభంలో ప్రజలు తమ పాపాల కొరకే వేదనతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేవారు. కానీ కూటాలు చివరికి వచ్చేసరికి ఇక ప్రార్థనలో ఏమాత్రం దుఃఖం ఉండేది కాదు. కానీ పట్టలేని ఆనందంతో రక్షణ పొందుకున్న ప్రజలు స్తుతి ప్రార్థనలు మాత్రమే వినబడేవి. 1904 సంవత్సరంలో జాన్ హైడ్ గారు పంజాబ్ ప్రేయర్ యూనియన్ స్థాపించారు. ఇది ఒక ప్రార్థనా సమూహం. వీరి పని దేవుని సన్నిధిలో కూడుకుని రోజుకు కనీసం 1 గంటన్నర పాటైనా ఆత్మల రక్షణకే ప్రార్థించడం. జాన్ హైడ్ గారి పరిచర్యను చూసిన ప్రజలు ఎంతో ఆశ్చర్యపడేవారు. ఎందుకంటే సాధారణంగా ఏదైనా పరిచర్య ప్రజల మధ్య వారికి వేసిన గుడారాల మధ్య జరుగుతుంది. అయితే జాన్ హైడ్ గారి సభల్లో ఆత్మల రక్షణ గుడారాల మధ్య జరిగే సభ ద్వారా గాక గుడారం వెనక చిన్న గదిలో మోకాళ్ల మీద చేసే ప్రార్థన ద్వారా జరిగేది. 1908 సంవత్సరం నుంచి జాన్ హైడ్ గారు కోటాను ఏర్పాటు చేసి దేవునికి ఇలా ప్రార్థించడం ప్రారంభించారు. దేవా, ఈరోజు నాకు 1 ఆత్మను దయచేయండి అని. ఆ తర్వాత సంవత్సరానికి ఇంకొకరిని పెంచి దేవా, ఈరోజు నాకు 2 ఆత్మలు దయచేయండి అని ప్రార్థించేవారు. ఆయన ప్రార్థనలకు జవాబుగా 1908 సంవత్సరంలో ప్రతిరోజు 1 ఆత్మను దేవుని రక్షణలోకి నడిపించారు. ఆ సంవత్సరం 400 మంది ఆత్మలు రక్షించబడ్డాయి. ఆ తర్వాత సంవత్సరం 800 ఆత్మలు రక్షించబడ్డాయి. ఆ తర్వాత సంవత్సరం జాన్ హైడ్ గారు రోజుకు 4 ఆత్మలను రక్షించమని ప్రార్థించారు. అయితే ఈ సమయంలో 1910 సంవత్సరంలో జాన్ హైడ్ గారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కనీసం మోకరించలేక ఇబ్బంది పడుతుంటే ఈయనను హాస్పిటల్లో చూపించారు. జాన్ హైడ్ గారిని చూసిన డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఆయన మోకాళ్ళు ఒంటి మోకాళ్ళ వలె గెరసలు కట్టిపోయాయి. శరీరాన్ని స్కానింగ్ చేయగా ఛాతీలో ఎడంవైపు ఉండాల్సిన గుండె స్థానం తప్పి కుడివైపుకు జరిగిపోయింది. దాంతో డాక్టర్ జాన్ హైడ్ గారు ఇక 6 నెలల కంటే ఎక్కువ బ్రతకలేరు అని చెప్పి శరీరానికి శ్రమ కలిగించొద్దు అని చెప్పారు. కానీ కొద్ది రోజులు కుదిరిపడ్డ జాన్ హైడ్ గారు మరలా పరిచర్య చేయడం ప్రారంభించారు. ఈసారి 1911 సంవత్సరంలో విల్బర్ చాప్మన్ అనే దైవజనుడితో కలిసి ఇంగ్లాండ్, ప్రోప్షైర్, పిల్స్బరీ అనే ప్రాంతాల్లో కూడుకలు ఏర్పాటు చేసి అక్కడ జాన్ హైడ్ గారు సువార్త ప్రకటించారు. ఆ తర్వాత వేల్స్ ప్రాంతానికి వచ్చిన జాన్ హైడ్ గారు పిల్స్బరీలో లక్షల కొలదిగా ఉన్న జనాభా నశించిపోతుంటే వారి కొరకు ప్రసవ వేదనతో మోకాళ్లపై పడి దేవుణ్ణి వేడుకోవడం ప్రారంభించారు. ఆ ప్రజల రక్షణకే దేవుని సన్నిధిలో దేవా, పిల్స్బరీ ప్రజలను రక్షించు అంటూ నేలపై పడి చంటి పిల్లల్లా ఏడుస్తూ ఉంటే అతను చూసిన దేవుని ప్రజలు కదిలించిపోయారు. అయితే మరలా దీని తర్వాత ఈయనకు విపరీతమైన బలహీనత ఆవరించింది. హాస్పిటల్లో చూపిస్తే బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు. 1912 ఈయన తన స్వగ్రామానికి అమెరికా వెళ్ళిపోయారు. తన చివరి రోజులు అక్కడే ప్రార్థనలో గడిపారు. అలా ప్రార్థిస్తూ 1912 ఫిబ్రవరి 17 తన రక్షకుని కలుసుకోవడానికి, తన కిరీటం పొందుకోవడానికి పరలోకం ఎక్కిపోయారు. ఈయన చివరి మాటలు జై బోలో యేసు మెషియాకి, అంటే యేసుక్రీస్తు ప్రభుకే జయం అని అర్థం. నిరంతరం ప్రార్థన చేస్తూ ప్రార్థనా పౌడైన హైడ్ అని ప్రజలచే పిలువబడిన ఒంటి మోకాలు గల జాన్ హైడ్ గారు తన పరిచర్య ప్రార్థన ద్వారా ఎన్నో లక్షల మందిని దేవునిలోకి నడిపారు. భారతదేశంలో ముంబై, ఢిల్లీ, కలకత్తాల్లో ఎన్నో ఆత్మలు, అలాగే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్న పంజాబ్ ప్రాంతంలో లక్షల కొలది ఆత్మలను దేవుని కొరకే రక్షించారు. జాన్ హైడ్ గారి జీవితం మనకు అతి ముఖ్యమైన ఒక విషయాన్ని తెలియజేస్తుంది. అదే ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. ప్రార్థన అంటే దేవునితో సహవాసం. మనలో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్న అతి ముఖ్యమైన విషయం ప్రార్థన. బైబిల్లో మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైంది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయాయి. శిష్యులు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడ్డారు. దురాత్మలు పారిపోయాయి. మృతులు తిరిగి లేచారు. బైబిల్ చెప్తుంది, ఆవగింజంత విశ్వాసంతో ప్రార్థిస్తే కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని. మరి మనం విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు అద్భుత కార్యాలు చేయడంటారా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈ రోజు నుంచైనా రోజుకు 1 గంట ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఆత్మల రక్షణ కొరకే, దేవుని రాజ్య విస్తరణ కొరకే ప్రార్థించండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే మనకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడని. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.